ఎందుకిలా చేస్తున్నాడు? ముసుగు దొంగ, నిన్ను పట్టుకుంటే 5,000 బంగార నాణాలు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. వినండి వినండి వినండి, ఈ రోజు రాజభవనంలో ప్రత్యేకమైన విందు, అందరూ రావాలి. ఖలీఫాకు సొంతమైన దాన్ని దొంగలించుకుని పారిపోదాం అనుకుంటున్నావా? కోసం 11 దేశాల సైనికులు వెతుకుతున్నారు. కానీ ముసుగు దొంగను పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. ఏం పర్వాలేదు బాబు, నా తలరాత అంతే అనుకుంటాను. నా తలరాతలో రాసి పెట్టుంటే ఖచ్చితంగా నాకంటూ ఏదో ఒకటి మిగిలి ఉండేది. బామ్మా, తలరాతలో ఉండదు, మనమే రాసుకోవాలి. ఇదిగోండి, పెద్ద బజార్లో అక్తరనే ఒక వ్యక్తి ఉంటాడు, అతను పాత వస్తువులు కొనుక్కుంటాడు. దీన్ని తీసుకెళ్ళి అతనికి అమ్మండి, మంచి డబ్బు వస్తుంది. చాలా సంతోషం బాబు. ఇంకా బామ్మా, కొంచెం మురుగు చేసి తీసుకెళ్ళండి, ఎందుకంటే పాత వస్తువులకి విలువ ఎక్కువ. అల్లరి పిల్లాడివి. అవును, నీ పేరేంటి? అలాదీన్. నా పేరు వినే ఉంటారే. ఆ పైవాడు నీకు 100 ఏళ్ళు ఆయుషనివ్వాలి అలావుదీన్. అంత ఆయుష నాకెందుకు బామ్మ? జీవితాంతం ముస్తఫా పతనానికి బానిసలా ఉండిపోవాలి. ఇప్పుడు ఆయనకేమివ్వాలి?
బామ్మా ఇది ఎంతో విలువైన వస్తువు కాబట్టి ఎవరు చూడకుండా తీసుకెళ్ళండి. సరే బాబు. బామ్మా బామ్మా నాకు ఈ మూట ఎవరా? మీకు నా ధన్యవాదాలు. ఆ ముసుగు దొంగని పట్టుకులేకపోయాం. ఆ ప్రయత్నంలో చివరికి నా కాలు విరిగిపోయింది. మా అమ్మ పదే పదే అంటూ ఉంటారు, పాలలో పసుపు వేసుకుని తాగితే నొప్పులు మొత్తం పోతాయట, ఇంటికెళ్ళి మర్చిపోకుండా తాగండి. మంచిది బాబు. సమయమైంది. పైనవి తీయి. చూసుకో, నీ తూకం ఇప్పుడు సరిపోయిందిగా. నువ్వు 40 కిలోలే కదా, మరేంటి 100 కిలోలు అంటావు? నా బరువు తక్కువే, గొప్పతనం ఎక్కువ. నేను 40 కిలోలే ఉంటాను, తెలివి 100 కిలోలు ఉంటుంది. నీ లెక్క సరిపోయిందిగా. ఇవ్వు. గుల్బదన్ 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 నేను ఎంత అందంగా ఉన్నానని ఆశ్చర్యంగా ఉంది. హాయ్. నా దిష్ట నాకు తగిలేలా ఉంది. దిష్టి సంగతి తర్వాత దెబ్బలు మాత్రం చెత్త తింటావు. ఒరే యదవో, నీకు అద్దం ఉంటే చాలు, సింగారించుకుంటూ కూర్చుంటావు పెళ్లి చూపులకెళ్తున్నట్టు. అవును యదవయ్య, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ప్రతి ఆడపిల్లని నువ్వు తల్లిగా భావించాలి తెలుసునా? అబ్బో, మీరెప్పుడు మీ సంతోషం గురించి ఆలోచిస్తారు కదా. అది ఆ మాట నిజమే అనుకో. చాలు నోర్మై, నువ్వు వెళ్ళి అలావుద్దీన్ ఖలీఫా జాడి ఎప్పుడు తీసుకొస్తాడో కనుక్కో. ఇవాళ పెదనాన్న తప్పకుండా నన్ను అమ్మని ఇంట్లోంచి గింటేస్తారు. అన్న, అది ఇదిగో అలావుద్దీనే వచ్చేసాడు. ఇప్పుడో రావడం, త్వరగా ఖలీఫా జాడి బయటికి తీ. పెదనాన్న, అది ఏంటంటే ఒక ముసలాడు బిచ్చి వెతుకుంటూ ఉంటే ఆవిడకి ఇచ్చేసాను. అబ్బో అఘోరించావులే నానా. ఊరి దుర్మార్గుడా, ఖలీఫా జాడిని ముష్టిదానికి ఇచ్చేసావా? ఏంట్రా తమ్ముడు, నువ్వు చేయొచ్చా ముష్టిదానికి ఇవ్వడం? ఏంటి, ఆవిడకంటే నాన్న తక్కువ ఏంటి? పెదనాన్న, నేను మీకు అంతకంటే విలువని తీసుకొచ్చాను, దాంతో పోలిస్తే ఆ ఖలీఫా జాడి ఎందుకో పనికిరాదు. అలాగా, అయితే ఏం తెచ్చావో చూపించు. సంతోషాలను రాసుకోవడానికి ఒక తెల్లటి కాగితం తీసుకొచ్చాను. ఇది మామూలుది కాదు పెదనాన్న, ఇదొక గొప్ప నిధి. ఏమిటి నిధ? దాన్ని ఇప్పుడే చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇదే. పాత్ర తీసుకొచ్చాను. పాత్ర ఏంటిది? ఏంటిది ఇదేంటి? ఇది ఇది అయ్యో పెదనాన్న, ఇదేమి మామూలు పాత్ర కాదు, గొప్ప ఆదం పాత్ర. ఇందులోనే బాబా ఆదం ఆహారం తీసుకునేవారు. దీన్ని చూస్తుంటే ఆదం పాత్ర లాగే ఉంది. లాగా కాదు, ఇది అసలేందే, కావాలంటే దాని మీద పేరు కూడా ఉంటుంది చూడండి. దీని మీద పేరు ఎక్కడ ఉందిరా? ఎక్కడుంది? పెదనన్న, ఆ కాలంలో ముద్రలు అసలు ఉండేవా? ఆ కాలంలో ముద్రలంటే అలాంటివి లేవు. అల్లావుద్దీన్, ఈరోజు ఈ పెదనాన్న మనసును రంజింపజేశావు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అల్లావుద్దీన్, ఎంతో విలువైన పాత్రను తీసుకొచ్చావు. దీనికి బదులుగా నీకు నేను రెండు కాదు కాదు రెండు కాదు మూడా ఒక్క నాణ్యమే ఇస్తాను. వెళ్ళు పండగ చేసుకో. ఆదాం ఉపయోగించిన పాత్ర. ఏమండి ఎక్కడున్నాడు? అరే ఎక్కడికి వెళ్ళి చచ్చారండి? ఓయ్
అరే అమ్మా వచ్చేసావా బంగారమ్మా వదలరా ఇచ్చుడు అచ్చు మీ నాన్నగారి పోలికే నువ్వు మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బంతా నాకే తెచ్చిచ్చేవారు తెలుసా ఈ రోజు ఆయనే ఉండుంటే నువ్వు కష్టపడి తెచ్చిన డబ్బు చూసి చాలా సంతోషించేవారు ఆకాశంలో చుక్కల్ని వెతుకుతున్నారా పిలిస్తే పలకరే ఓ నా బంగారు భార్యమణి నువ్వెప్పుడు అంటూనే ఉంటావు కదా నీకే బహుమతి ఇవ్వడం లేదని ఈరోజు నీకు నేను వెలకట్టలేని బహుమతి తీసుకొచ్చాను ఆదాం ఉపయోగించిన పాత్ర నా చేతిలో ఒక రాయి ఉండి మీరు అల్లవై ఉండుంటే ఎందుకు నా కోపం చల్లారేంత వరకు నలగొట్టి ఉండేదాన్ని కదా ఎందుకని ఇది ఆదం పాత్ర కాదు ఇది లోహార్వీధికి చెందిన సలీం పాత్ర పనికిమాలిన అలావుద్దీన్ మళ్ళీ మిమ్మల్ని మోసం చేశాడు అలావుద్దీన్ రే అలావుద్దీన్ మిరపకాయ నాన్న మిరక మిరపకాయ కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే నా కొడుకు ముసుగు దొంగ కాదు వీడెప్పుడు ఊరంతా దోచుకుంటుంటాడు వీడు గనక నా చేతికి దొరికితే చెప్పుతో చిత కొట్టేస్తారు దొంగ దొంగ దాని కింద పడేయమ్మా ఎందుకు తిడుతున్నావు పాపం కుర్రాడు ఎందుకు దొంగతనం చేశాడో ఏంటో అంతేకాదు పుట్టుకతోనే ఎవరు దొంగ కారు దొంగ చేయబడుతున్నారు ఈ పొట్ట పస్తులు ఆకలి సమాజం ఇంకా పెదనాన్న ఏమిటి అంటే పెదనాన్న బాబాయ్ తాతయ్య మామయ్య అందరి కోసం దొంగ కావాల్సి వస్తుంది అంటున్నానమ్మా సరే ఇప్పుడు వాడి గురించి మనకెందుకు నువ్వు బాగా అలసిపోయి వచ్చావు కదా ఈ రోజు ఊరంతా ఉత్సవం జరుపుకుంటోంది నేను నీకోసం కుర్మా చేశానురా ఇదిగో వేడిగా ఉంది గదిలోకెళ్ళి తిను పైకప్పు విరిగిపోయింది ఇక్కడ కూర్చుని తింటేనే చాలా బాగుంటుందమ్మా ఎండకి కుర్మ వేడిగా ఉంటుంది ఆ దేవుడు నా కొడుకు ఎంత గొప్ప మనసిచ్చాడు ఏ కష్టాన్ని పట్టించుకోడు అలాదే బాగా ఇరుక్కున్నాను అలాదిన్ జాగ్రత్త అరే ఆగరా ఆ పనికిమాలిన వాడు ఎక్కడా బయటికి రారా మర్యాదగా చెప్తున్నాను బయటకు వచ్చే అలాదే నాజ్దీన్ అక్క ఏమైంది అలాదిన్ ఏం చేస్తాడు అలా అరుస్తున్నావు వాడి మీద ప్రేమ పొంగిపోయి పిలుస్తున్నాను ఒక విషయం చెప్తాను అది రాసి పెట్టుకో నీలాంటి దిక్కుమాలిన వాళ్ళకి అసలు సాయమే చేయకూడదు కుర్మా చేస్తున్నావా దీనికి రెండణాలు ఖర్చు పెట్టుంటావుగా అందరికంటే అద్దె తక్కువగా ఇస్తున్నావు కానీ ఖర్చు ఎక్కువ చేస్తున్నావు అయ్యో అక్క ఏదో ఒక రోజు ఊరంతా పండగ జరుపుకుంటోంది అలాగే మేము జరుపుకుంటున్నావు అబ్బాబ్బా మాటలకేం తక్కువ లేదు ఇంతకీ ఎందుకు పనికిరాని నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అలావుద్దీన్ నా కొడుకుని పనికిరాని వాడు అని మాత్రం అనకు అరేరే కొడుకుని ఒక మాట అనగానే కోపం పొడుచుకొచ్చేస్తుంది మర్చిపోయావా నీకు నీ కొడుక్కి ఈ చోటిచ్చి నేను ఎంతో సాయం చేశాను లేదంటే మీ ఆయన చేసిన పనికి ఈ ఊళ్ళో మీరు ఉండడానికి ఎవరు చోటిచ్చేవారు కాదు ఊరొదిలి పారిపోయిన తండ్రికి దొంగ పిల్లాడు ఇక చాలక్క ఆపై ఈ మాట మీరు కాక ఇంకెవరైనా అనుంటే వాళ్ళ జుట్టు మేక తోకకు ముడేసి తరివేసి ఉండేదాన్ని చప్పట్లు కొట్టి వాళ్ళ మొహం పగలగొట్టుండేదాన్ని ఆ రక్తంతో మొహం కందిపోయింటే కోతులు మాజాతే అనుకొని అమ్మా రా ఇంటికెళ్దామా అనుండేవి కానీ నువ్వు నువ్వు ఇంటికి పెద్దదానివి నిన్నెలా ఎదిరించగలను కాని ఒక్క విషయం గుర్తుంచుకో అక్క నేను గౌరవమైన కుటుంబం నుంచే వచ్చాను ఇలా ఇలా ఎవరి సహాయాన్ని కోరను ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను
నా కొడుకు చూసి ఇదిగో నువ్వు పెద్దదానివి ఇది నేను నీకిచ్చే బహుమతి అనుకొని తీసుకో అసలైందే ఏ తప్పక నా కొడుకు పనికిరాని వాడని అక్క అనుకుంటోంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు నా కొడుకు గొప్పవాడవుతాడు గొప్పవాడిని కాదమ్మా చాలా గొప్పవాడిని కాబోతున్నాను రాజునవుతానమ్మా ఆదరత ఒకళ్ళు నేల మీద ఇంకో కళ్ళు ఆకాశంలో అయ్యో వద్దొద్దు అలా చేస్తే నీ పైజామా చిరిగిపోతుంది ఆ తర్వాత మీ అమ్మ కూర్చొని చిరిగిపోయిన పైజామాని కుట్టుకోవాల్సి వస్తుంది తెలుసా అమ్మా ఓ మాట పడుచుకున్నాను అంతే కదమ్మా అప్పటి దగ్గర చాలా పైజామాలు ఉంటాయి కదా నువ్వు చెప్పేది కరెక్టేరా త్వరలోనే నీ కలలన్నీ నెరవేరుతాయి కలలు తప్పకుండా నెరవేరుతాయమ్మా అప్పుడు నాకు సరిగ్గా 7 ఏళ్ళు ఉంటాయి నేను మొదటిసారి తన్ని చూశాను చూడగానే ప్రేమ పుట్టింది నా తరపున సగం వరకు నిశ్చయం అయిపోయింది మరొక సగం నిశ్చయం అవుతుంది నువ్వు నన్ను చూసిన వెంటనే యువరాణి ఎలా ఉంటుందో నాకు తెలియదు యాస్మిన్ రోజా పోవుకుంటే సున్నితంగా ఉంటుంది కదా తన ప్రతి కదలిక నాజుగ్గా ఉంటుంది సిగ్గుపడుతుంది పోరాడుతుంది మనం కలుసుకునేటప్పుడు మన మధ్యకి ఎవ్వరూ రారంతే యాస్మిన్ ఎవరు రారు ఆకాశం నుంచి ఈ భూమి వరకు నా రాజ్యమే వ్యాపించాలి
యాస్మిన్ నాకు మాత్రమే సొంతం. బగ్దాద్ సింహాసనం కూడా నాకే సొంతం. రెండు వైపులా ఇనుప తలుపులు, అగ్ని పర్వతంలా గుండె రగులుతోంది. సరైన సమయం వస్తుంది, నేను ఎదురు చూస్తోంది ఆ అద్భుతమైన మాయాదీపం కోసమే. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.